నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య జగన్మోహన్ రెడ్డి విదేశీయ పర్యటనకు గాను సిబిఐ కోర్టు ఆయనకి క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రం పాస్పోర్ట్ క్లియరెన్స్ విషయంలో కాస్త సమస్య ఏర్పడిందనే తెలుస్తుంది మరి ఇప్పుడు ఇదే అంశం పైన ఆయన హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది రానున్న రోజుల్లో ఆయనకి ఎలాంటి సందేశం అందబోతుంది అంటే ఆయన వెళ్తారా లేదా ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మంతపు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు సో సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అయితే ఎట్టకెళ్లకు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది కానీ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి మాత్రం కాస్త సమస్య ఎదురైంది దానికి అది కూడా పాస్పోర్ట్ క్లియరెన్స్ అంశంలో మరి ఇప్పుడు అదే అంశం మీద ఆయన హైకోర్టుకి వెళ్లారు మరి ఇప్పుడు అక్కడ ఆయనకి ఎలాంటి సవాల్ ఎదురవబోతుంది అంటే జనరల్గా నాకు ఒక మిత్రుడు ఉన్నాడు హైకోర్టులో తనకి ఈ విషయంలో నేను మామూలుగా అడిగాను అడిగితే తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకున్న కొంత ఐడియా ఏంటంటే వాస్తవానికి ఈయన కొన్ని నేళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు తర్వాత మంత్లీ మంత్లీయో టూ మంత్స్కో సంథింగ్ శుక్రవారం వెళ్ళి కలవాలి అని కూడా వార్తలు వస్తుంటుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని సో మంత్లీ వన్స్ ఏదో శుక్రవారం టచ్ చేయాలి సిబిఐ వాళ్ళకి నేను ఎక్కడే ఉన్నాను విదేశాలకు వెళ్ళలేదు అనే ఉద్దేశంలో ఇట్లాంటి జరుగుతున్న నేపథ్యంలో మొన్న మూడో తేదీ నైట్ ఆయన టేక్ ఆఫ్ అవ్వాలి లండన్కి బిడ్డ బర్త్డే ఏదో ఉంది అన్నట్టుగా వార్తల్లో చూశాను ఈలోగా విజయవాడ వరదలు ఉపద్రవం బుడమేరు వాగు పొంగడం ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది స్థానిక నాయకులు కానీ అయ్యా మీరు ఈ టైంలో వెళ్తే ప్రజల్ని ఎట్లా వదిలేసి వెళ్ళినట్టుగా అవుతుంది మనకు పార్టీకి అపరదిష్ట అంటే ఆగారు అన్నట్టుగానే ఆయనకి ఫేవర్గా ఉండే ఛానల్స్ కానీ పేపర్లు కానీ ప్రచురించాయి బట్ మూలాలకు వెళ్ళి చూస్తే ఆయనకి ఏదైతే వీసా శాంక్షన్ చేయబడి ఉన్నదో గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు దౌత్యపరమైన అంటే దౌత్యపరం అంటే విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఏ దేశంకైనా ప్రపంచంలో ఏ దేశంలోకైనా మ్యాక్సిమం వెళ్ళే అవకాశం ప్రభుత్వ హయాంలో లాంఛనాలతో వెళ్ళే విధంగా దౌత్యపరమైన వీసా ఒకటి ఉంటుంది సో అది ముఖ్యమంత్రి అయిపోయారు కాబట్టి ఇంకా అది క్యాన్సిల్ అయిపోతుంది క్యాన్సిల్ అయిపోకుండా ఏం చేస్తుందంటే మరలా సిబిఐ కోర్టుతో పర్మిషన్తో ఆయన మామూలుగా వెళ్ళినప్పుడు రెగ్యులర్ వీసానే ఇస్తారు జనరల్గా అందరికీ ఉండే వీసాలు అంటే ఉంటుంది ఆ వీసా కూడా వాళ్ళు వన్ ఇయర్కే కేటాయించారంట దానికి ఈయన మరల నాకు వన్ ఇయర్ కాదు కనీసం ఐదేళ్ళకు ఇవ్వండి అని జనరల్గా వీసా ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఒకలాగా విజిటర్స్ వేసా అయితే ఒకలాగా ఉంటుంది అదే ట్రావెలర్స్ సంబంధించి దాని టూరిజంకి సంబంధించి లేదంటే ఒక ప్రాజెక్టు కంపెనీ పరంగా సంబంధించి అలా రకరకాలుగా ఉంటాయి వీసాలో తేడాలు కూడా ఉంటాయి మనం న్యూస్లో చూస్తుంటాం హెచ్ వన్ వీసా హెచ్ టూ వీసా అట్లా అట్లాగా ఈయనకి ఒకసారి ఒక వీసా ఇస్తే ఐదేళ్ళలో ఎప్పుడైనా కొంతమంది ఒక సంవత్సరానికి మూడు నెలలు ఆరు నెలలకు ఇస్తుంది పర్టికులర్ దేశం అలా ఇచ్చినప్పుడు ఆ మూడు నెలల్లో ఎన్నిసార్లు వెళ్ళచ్చు మినిమం మూడు నెలల్లో కనీసం ఒక ఆరుసార్లు ఏడు సార్లు వెళ్ళ దానికి కూడా ఏదో మళ్ళీ లెక్క ఉంటుంది సో అట్లా ఐదేళ్ళ వరకు పెట్టేసుకుంటే ఈయన ఎప్పుడు కావాలంటే అప్పుడు బిడ్డల దగ్గరికి వెళ్ళి రావడానికి జస్ట్ సిబిఐ కోర్టు పెర్మిషన్తో ఎనీ టైం వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగింది వాళ్ళకేదైనా అనారోగ్యమైంది ఇమీడియట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రతిసారి ప్రాసెస్ కూడా ఎవరికైనా కష్టమే సో అట్లాంటి ఇది నా ఫైవ్ ఇయర్స్కి సంబంధించింది ఏదో అడిగారు ఆయన బట్ కోర్టు లేదు వన్ ఇయర్కి ఇస్తాము ఇదైతే ఇప్పుడు ఇమీడియట్ చేస్తాం అదైతే మరలా మేము అప్లై అప్లై చేసుకొని హైర్ అఫీషియల్కి మేము తెచ్చుకోవాలంటే దాని మీద ఇంక సంతకాలు పెట్టలేదంట వన్ ఇయర్ అయితే వచ్చేసింది కానీ సో ఆ ఫైవ్ ఇయర్స్ రాలేదు కాబట్టి అక్కడ బ్రేక్ పడింది ఆయనకి ఆ బ్రేక్ పడ్డం ఈయన వెళ్ళలేపాడు లేకపోతే ఇప్పటికి వెళ్ళిపోయేవాడు అది అసలు విషయం కానీ దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎలా చెప్పారంటే కేవలం విజయవాడ ప్రజల కోసమే ముంపు గ్రామాల ప్రజల కోసమే అన్న తన ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు అన్నట్టుగా హైలైట్ చేశారు మేబీ ఎవరి పార్టీ అయినా అట్లాగే చెప్పుకుంటారు కదా సో ఇదిలా ఉంటే ఈయన మీద ఇలాంటి కేసులున్నాయి ఈయన బెయిల్గా ఉంటే ఈ ప్రజాప్రతినిధుల కోర్టు ప్రజా ప్రయోజనాల కోర్టులు ఉంటాయి ప్రజా ప్రయోజనాన్ని అర్థం సుమో ఎవరైనా అప్పీల్ చేయొచ్చు దాన్ని సుమోటోగా కోర్టు స్వీకరించి దానికి సంబంధించిన తీర్పును మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంటుంది అట్లాంటి నేపథ్యంలో ఒక కేసు ఫైల్ అయితే ఇప్పుడు ఆ కోర్టు ఏముంటుంది మీరు వెళ్ళడానికి వీలు లేదో లేదంటే మ్యాక్సిమం వన్ ఇయర్ వరకు ఏదైతే ఉందో అదే యాక్సెప్టెన్స్ చేస్తారు మీకు ఆ వీసా కూడా లేదు ఎందుకంటే ఆ వన్ ఇయర్ కూడా మీరు సంతకం పెట్టలేదు అన్నట్టుగానే ఉంది అన్నట్టుగా ఎవరు కేసు ఫైల్ చేశారు సరే మధ్యలో ఇది అడ్డు తగులుతుంది సీబీఐ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చేశారు ఈ రాష్ట్ర స్థాయిలో ఉండే విజయవాడ కోర్టులో ఉండే ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే ఉందో అది అడ్డు తగిలిన నేపథ్యంలో వీళ్ళు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి లాయర్లో హైకోర్టు ఆశ్రయించారు కాబట్టి మా మిత్రుడిని అడగడం ఆను తనకు తెలిసింది ఏదో నాతో షేర్ చేసుకోవడం నేను మీకు షేర్ చేయగలుగుతున్నాను అది ఇంకా పెండింగ్లో అది లంచ్ బ్రేక్ మోషన్లో ఇస్తారంటే మధ్యంతరంగా ఎక్కడైనా బ్రేకు ఆ చిన్న గ్యాప్ని ఏదైనా ఉంటే ఆ టైంలో అయ్యా ఇది అర్జెంట్గా దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఫీజెస్ ఉంటాయి ఆ ఎక్స్ట్రా ఫీజు కట్టి ఇమీడియట్గా జడ్జి గారి ముందుకు తీసుకెళ్తే దానికి మధ్యంతరంగా దానికి తీర్పు ఏదో ఇప్పించేలాగా ఏర్పాటు చేస్తారు లంచ్ మోషన్లు అపీల్ చేసేసరికి కూడా ఎందుకో వాళ్ళు మేబీ వీళ్ళు చెప్పే వాదనలతో ఏకీభవించలేదేమో అది సోమవారంకో మంగళవారంకో పోస్ట్పోన్ చేసినట్టున్నారు ఇంక రేపు రాబోయే సోమ మంగళవారంలో దాని మీద క్లారిటీ వస్తారు సో ఓవరాల్గా పర్యావరణం మనం అంతా చూస్తే గమని సునిశ్చితంగా పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే ఆయనకున్న ఆ డిప్లొమేటిక్ వీసా ఏదైతే దౌత్యపరమైనది ఉందో ఆ వీసాకి సంబంధించి ఐదేళ్ళు పూర్తి అయిపోయింది ముఖ్యమంత్రి స్థాయిలో కాబట్టి అది హ్యాండవర్ చేసేస్తే ఇప్పుడు మరలా కొత్త పాస్పోర్ట్ ఇచ్చి దానికి సంబంధించి వీసాని అప్లై చేసుకోవడం ఉంటుంది ఆ పాస్పోర్ట్ తీసుకుంటే సో అట్లాగా మొత్తానికి ఆ పరంగా ఆయన వెళ్ళడానికి బ్రేక్ పడింది బట్ నేను మీకు ఇందాక చెప్పాను కదా కేవలం ప్రజల కోసమే నిజంగా ప్రజల కోసం వెళ్తే ఆయన ఒక్కరోజే అక్కడ మనకు జనాల్లో కనిపించారు మళ్ళీ కనపడలే ఆదివారం జరిగినట్టుంది వరద ఉధృతి ఇదంతా మొన్న గత ఆదివారం మీరు మంగళవారం ఎప్పుడో వెళ్ళినట్టున్నారు మంగళవారం బుధవారం సరిగ్గా గుర్తులేదు సో నిరంతరం ప్రజల్లోకి వెళ్ళి రావడం లేదు అండ్ మోర్ ఓవర్ ఇంకోటి బాగా అక్కడ స్థానికంగా ప్రజలతో మాట్లాడింది మా మీడియా మిత్రులు మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే వైసీపీ నుంచి ప్రధానంగా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రెండో రోజు ఆ నెక్స్ట్ డే ఎప్పుడో బొత్స సత్యనారాయణ గారు ఒకరు వెళ్ళారట మిగతా కీలకమైన నేతలు మాజీ మంత్రులు ఎవరు కూడా సరిగ్గా హాజరు కాలేదు ఎందుకు కాలేదు అంటే రకరకాల ప్రశ్నలు ఇంతకుముందు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే హుద్దుగుద్దు వచ్చి వైజాగ్ అతలాకుతలం అయిపోయినప్పుడు కూడా అక్కడ కొంతమంది వైసీపీ నాయకులు ఎటువంటి విమర్శలు చేశారంటే విజయమును ఓడించారు వైజాగ్ వాళ్ళు అందుకే ప్రకృతి ఏమైనా ప్రళయదండం చేసిందని కూడా అన్నారు దానికి సంబంధించి అప్పట్లో వాళ్ళు దాని మీద కేసు కూడా ఫైల్ చేశారు అక్కడ స్థానికంగా ఉండే కొంతమంది సో ఇప్పుడు కూడా అలా ఫీల్ అవుతున్నారేమో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎన్ని సదుపాయాలు ఇన్ని పథకాలు ఇచ్చినా కూడా ఓడించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించిన సందర్భంగా ప్రకృతి కోపం వచ్చే ఈ విధంగా ప్రళయ తాండవం చూపించిందని కూడా అనే అంటారేమో మేబీ మేబీ అప్పుడో హృదుహృతికే అన్నవాళ్ళు దీనికి అనడానికి గ్యారెంటీ సో అట్లా ఏమో అనుకోని మొత్తానికి నా ఒక్కరోజు వెళ్ళి మిగతా వాళ్ళు మిగతా నాయకులు కూడా వెళ్ళలేదో అలిగారో లేదంటే ప్రజల మీద కోపంతో వెళ్ళలేదో తెలియదు మొత్తం మీద అయితే ఆ పాస్పోర్ట్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కానీ అదే దౌత్యపరమైన పాస్పోర్ట్ సంబంధించిన వ్యవహారం అయితే ఆయనకి కాస్త బ్రేక్ పడేలా చేసింది బట్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి నడుస్తూనే ఉంది బట్ ఆయన దాన్ని చాలా చాకచక్యంగా వాయిదాల మీద వాయిదాలు బెయిల్ మీద బెయిల్ కొనసాగిస్తూనే ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా కూడా గడిపేశారు అంటే మన వ్యవస్థలు ఎలాగున్నాయో ఒక్కొక్కసారి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతుంటే ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంటే సార్ ఎట్లా ఉండడం వల్ల వ్యవస్థ మీద ఎంతవరకు నమ్మకం పెట్టుకోవాలి అని అడుగుతున్నప్పుడు బట్ మళ్ళీ అల్టిమేట్గా మాట్లాడితే మారాల్సింది ప్రజలే నాయకులు అధికారులు న్యాయ వ్యవస్థలు కాదు మనం మారము అవి అలాగే ఉంటాయేమో అనిపిస్తుంటుంది చూద్దాం మరి సోమవారం పిటిషన్ ఏ విధంగా వస్తుంది ముందుకు వస్తే తీర్పు ఏ విధంగా విలువరిస్తారు దాన్ని బట్టి ఆయన ఎలా వెళ్తారో లేదో అనేది ఒక క్లారిటీ వస్తుంది